ఈ రోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము దేవుణ్ణి మెప్పించుట గురించి మనము ధ్యానించబోతున్నాము. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకుంటే ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు అని ఈ లేఖన భాగంలో రాయబడింది. ఎవరు మెచ్చుకోవాలి అని చెప్పి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడంటే ప్రభువైనటువంటి యేసు మనల్ని మెచ్చుకోవాలి అని చెప్పి లేఖన గ్రంథంలో రాయబడింది. ఎందుకు అంటే ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. అంటే ఇక్కడ మనము 3 భాగములుగా మనం చూసుకున్నట్లయితే మొదటి భాగమునకు చెందిన వారు ఎటువంటి వారంటే వారు దేవుడు వారిని మెచ్చుకోవాలి అని కోరుకునేవారు కాదు, కాని వారిని వారే మెప్పించుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మొదటి కేటగిరీ. 2 కేటగిరీ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు ఎంతసేపు కూడా దేవుణ్ణి మెప్పించాలి అనేటువంటి ఆశ కాకుండా దేవుడు వారిని మెచ్చుకోవాలి అనేటువంటి ఆ యొక్క ఆరాటము కాకుండా వేరే యొక్క మనుషులు వారిని మెచ్చుకోవాలి అంటే వేరే మనుషుల ద్వారా మెప్పు కలిగితే చాలు అని సంతృప్తి కలిగి జీవించేటువంటి వాళ్ళు. 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎటువంటి కోవకి చెందిన వారంటే వారు ఏమాత్రమో మనుషుల మెప్పుని ఆశపడరు, ఆ తర్వాత వారిని వారు మెప్పించుకోవడానికి ఆశపడరు, కాని వారిని దేవుడు మెచ్చుకుంటే చాలు, అదే వాళ్ళకి చాలా గొప్ప భాగ్యము అని, అలాగా దేవుడిని బట్టి సంతృప్తి చెందేవాళ్ళు, దేవుని కొరకు ఆశ కలిగే వాళ్ళు, ఏ పని చేసినా కూడా దేవుని ద్వారా మాత్రమే వాళ్ళకి మెప్పు కలగాలి అని ఆశపడి వేచుండేటువంటి వాళ్ళు 3 కేటగిరీ వాళ్ళు. అయితే ఈ రోజు ప్రభు అయినటువంటి దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ కోవకి చెందిన వాడిగా చెందిన దానిగా నువ్వు ఉంటున్నావు. నిన్ను నువ్వే ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ నేను చాలా జ్ఞానవంతురాలని, నేను చాలా అందంగా ఉన్నాను, లేదంటే నాకు చాలా మంచి ఉద్యోగం ఉంది, నేనే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు మించినటువంటి వాళ్ళు లేరు, నాలాగా మంచిగా పనిచేసేటువంటి వాళ్ళు లేరు, నేను చాలా గొప్ప అని ప్రతి క్షణము కూడా నిన్ను నువ్వే మెచ్చుకుంటూ ఉండేటువంటి ఆ యొక్క ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? లేదు అంటే 2 కేటగిరీకి చెందినటువంటి వారి వలె వేరే వాళ్లే నన్ను మెచ్చుకోవాలా అని చెప్పి ఏమాత్రం అంటే ఈ 2 కేటగిరీ వాళ్ళకి దేవుని గురించిన ప్రస్తావన లేదు, దేవాది దేవుణ్ణి మెప్పించాలి అనే ఆరాటము లేదు, కాని ఎంతసేపు వారిని వారు మెచ్చుకోవడము, లేదంటే మనుషులు అంటే వారి యొక్క పొరుగువారు, లేదంటే వారి కుటుంబీకులు, లేదంటే వాళ్లతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళ తోడి పనివారైనా వారిని మెచ్చుకోవాలి, వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ ని వాళ్ళు గుర్తించి మెచ్చుకోవాలి. అంతే, వీళ్ళకి ఎంతసేపు ఈ భూ సంబంధం మట్టుకే, ఈ భూ సంబంధమైన మెప్పుల కొరకే వాళ్ళు ఆశపడుతున్నారు, కానీ దేవాది దేవుడు ఒక మనిషిని మెచ్చుకున్నప్పుడు ఆ మనిషికి కలిగేటువంటి ఆశీర్వాదము, ఆ మనిషికి దేవుడి ద్వారా కలిగేటువంటి బహుమానము ఎంత గొప్పదో వాళ్ళు గ్రహించట్లేదు. నిజమే, ఈ రోజు చాలా మంది కూడా ఈ లోక సంబంధముగా, ఈ భూ సంబంధమైన వాటి కొరకే ఆశపడుతూ, ఈ లోక సంబంధమైన వాటినే ప్రేమిస్తూ, ఇదే శాశ్వతము అనుకుంటూ జీవిస్తున్న వారు అనేకులు ఉంటున్నారు. అయితే ఎంతో మంది కూడా వారి యొక్క స్వార్థపూరితమైన తలంపుల్ని బట్టి మనల్ని మెచ్చుకునే వారు కూడా ఉంటారు. అందుకనే ఈ లోకంలో అనేక రకాల మనుషుల మధ్యలో మనము నివాసం ఉంటున్నాము. కనుక మనము దేవుడి మీద మాత్రమే మన దృష్టిని నిలిపి దేవుడిని సంతోషపరచడానికి మాత్రమే మనము ప్రయాసపడాలి, కాని ఈ లోకంని సంతోషపరచడానికో, లేదంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని సంతోషపరచడానికో మనము ప్రయాసపడడానికి వీల్లేదు. అయితే ఈరోజు మనం చూసుకున్నాం, మెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారు? ఒక మనిషి మనల్ని మెచ్చుకోవాలి అంటే మనము ఆ మనిషిని సంతోషపరచాలి. ఒక మనిషి ద్వారా నీకు మెప్పు కలగాలి అంటే ఆ ఏ మనిషి ద్వారా అయితే మెప్పు కావాలి అని నువ్వు ఆశపడుతున్నావో ఆ మెచ్చుకునేటువంటి మనిషిని నువ్వు అన్ని విధాలుగా సంతోషపరచగలగాలి. మనము ఉదాహరణగా చూసుకుంటే స్కూల్లో టీచరు పిల్లల్ని మెచ్చుకోవాలి అంటే పిల్లలు ఏం చేయాలి? టీచర్ చెప్పినటువంటి హోంవర్క్ ని సకాలంలో పూర్తి చేసి ఆ టీచర్ చెప్పినటువంటి ప్రతి మాటకి వాళ్ళు ఎప్పుడైతే లోబడి క్రమముగా క్లాస్ లో కూర్చోవడము, క్రమముగా అటెండెన్స్, వాళ్ళకి సమస్తం అన్ని విషయాల్లో కూడా ఏవైతే టీచర్ చేత ఆజ్ఞాపించబడుతూ ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఆ టీచర్ సంతోషపడి ఆ పిల్లల్ని మెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఆ పిల్లలకి ఎంకరేజింగ్ చేయడానికి బహుమానాలు ఇస్తూ ఉంటారు. కొంతమందినైతే తల్లిదండ్రుల విషయంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకోవాలి అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటకి
పిల్లలు లోబడాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకి పిల్లలు లోబడతారో అప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బట్టి సంతోషించి అప్పుడు వాళ్ళని మెచ్చుకుంటారు. అంటే నువ్వు తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే వింటావో వాళ్ళకి ఎప్పుడైతే సంతోషపరుస్తావో ఎప్పుడు వాళ్ళు సంతోషపడతారు అంటే వాళ్ళు చెప్పిన వాటిని మనము చేసినప్పుడు. క్రమము తప్పకుండా మనము ఎప్పుడైతే వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమించి మనము వాళ్ళ యొక్క మాటకి విధేయత చూపిస్తామో అప్పుడు వాళ్ళని సంతోషపరుస్తామో అప్పుడు వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు, వాళ్ళు మనకి బహుమానాలు ఇస్తారు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు నిన్ను నువ్వు మెచ్చుకుంటూ ఉంటున్నావా? తనను తాను మెచ్చుకున్న వాడు ప్రతి క్షణము కూడా తనని తాను సంతోషపరచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సంతోషపడినటువంటి వాడు తనని మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటాడు. ఇతరుల యొక్క మెప్పుని కోరేవాడైతే ప్రతి క్షణము వాళ్ళు ఏం చెప్పినా కూడా, చాలా మంది కూడా ఆఫీసులో మనం చూసుకున్నట్లయితే అధికారులు వాళ్ళని మెచ్చుకోవాలని, అధికారులు వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ స్థితిని మార్చి తోట మాలి పనులు చేయడము, వాళ్ళ ఇళ్ల అధికారి ఇంట్లో పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవ్వడము, ఇట్లాగా అనేకమైనటువంటి పరిస్థితులు దిగజారి వాళ్ళ స్థితిని మార్చి వాళ్ళు చేస్తుంటారు. కారణం ఏంటంటే అలాగా అధికారిని సంతోషపరిస్తే వీళ్ళకి మెప్పు కలుగుతుంది, అధికారి వీళ్ళని మెచ్చుకుంటాడు, వీళ్ళకి అందరికంటే ముందు ప్రమోషన్ ఇస్తాడు అని ప్రయాసపడుతూ ఉంటారు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ సంతోషపరచడాలు, ఈ మెప్పు కలగడం ఇదంతా కూడా ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. ఇవి భూమి మట్టికే ఉండేవి, కానీ మనము శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనము సంతోషపరుస్తామో, ఆ దేవాది దేవుడు దృష్టికి అనుకూలమైనది ఎప్పుడైతే మనము జరిగిస్తామో, ఎప్పుడైతే ఆయన ఆగల మార్గములలో మనము పరుగులెత్తి ఆయన మాటకి మనము సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే కనపరుస్తామో, ఆ సంతోషపడినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. మెచ్చుకున్నటువంటి దేవుడు ఆయన ఖచ్చితంగా మనకి బహుమానాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడైంటున్నాడని ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు గ్రహించాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. గనుక ప్రభు మెచ్చుకొని వాడు యోగ్యుడు, కానీ తనను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ఆ తర్వాత ఇతరుల మెప్పును కోరుకునేవాడు కూడా యోగ్యుడు కాదు, కానీ ప్రభు మెచ్చుకుని వాడు మాత్రమే యోగ్యుడు అని లేఖనంలో రాయబడింది. యోహాను సువార్త 12:43 మనం చూసినట్లయితే, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అని రాయబడింది. ఇక్కడ ఆ సమయంలో అనేకులు కూడా దేవాది దేవుని యొక్క బోధను విన్నటువంటి వాళ్ళు, పరిసయ్యుల్లో, శాస్త్రుల్లో, సద్దుకయ్యుల్లో, వీళ్ళందరిలో కూడా చాలా మంది కూడా యేసు ప్రభు యొక్క బోధకి వాళ్ళు ఆశ్చర్యపడినటువంటి వారిగా ఉంటున్నారు. అయితే యేసు ప్రభు యొక్క గొప్ప కార్యములు అనుభవించిన వారిగా కూడా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఎందుకు బహిరంగంగా యేసైని వాళ్ళు ఒప్పుకోలేకపోయినారు? ఎందుకు బహిరంగంగా యేసే క్రీస్తు అని చెప్పి ఆయనను వాళ్ళు వెంబడించలేకపోయినారు అంటే, వాళ్ళు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా ఆపేక్షించినారు అని రాయబడింది. అంటే వాళ్ళకి దేవుని మెప్పు అవసరం లేదు. నువ్వు అన్ని పరిస్థితులను తెగించి మనుషులు నిన్ను ఏమన్నా సరే ఆ యొక్క మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు బహిరంగంగా ఎప్పుడైతే దేవుణ్ణి ఒప్పుకోగలుగుతావో, యేసే ఒక మాట చెప్తాడు, మీరు భూమి మీద నన్ను ఒప్పుకుంటే అప్పుడు నేను పరలోకంలో తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను అన్నాడు దేవుడు. చాలా సార్లు నేను చెప్పాను, సీక్రెట్ బిలీవర్స్ గా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అనేక శ్రమలని ఓర్చి మనము బహిరంగంగా దేవుని కొరకు సాక్షులముగా ఉండాలి అని చెప్పి యేసయ్య మనల్ని రక్షించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క కార్యములో పొందుకున్నటువంటి వారు కూడా వాళ్ళు ఎందుకు దేవుని బహిరంగంగా ఒప్పుకోలేకపోయినారంటే, ఒకవేళ వాళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటే వాళ్ళు వెలివేయబడతారేమో, వాళ్ళు నెట్టివేయబడతారేమో, వాళ్ళు నిరాకరించబడతారేమో, యూదుల సమాజంలో నుంచి వాళ్ళు తోలివేయబడతారేమో అని భయపడినటువంటి వారే. వారు దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పునే వాళ్ళు ఎక్కువగా ఆపేక్షించారంట. అంటే మనుషుల మెప్పే ఎక్కువగా కావాలి అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారంట. అంటే చాలా మంది చూసారా, ఇక్కడ దేవుడి కార్యాలు అద్భుతాలు పొందుకుంటారు, దేవుడికి చెందవలసిన మహిమని దేవుడికి చెల్లించాలి. నలుగురు మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు వారు యేసయ్య ద్వారా పొందినటువంటి అద్భుతాన్ని ప్రస్తావించకుండా వాళ్ళు ఏదో పూజలు చేయడాన్ని బట్టో, లేదంటే మనుషులు చెప్పిన ఏదో సలహా పాటించడాన్ని బట్టో వారు ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని పొందుకున్నారు అన్నట్టుగా అబద్ధ సాక్ష్యాన్ని చెప్పేవారు కూడా చాలా మంది ఉంటున్నారు. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, నీవు ఆ కోవకి చెందిన దానిగా చెందిన వాడిగా ఉండకూడదు. ఆ సమయంలో ఒకవేళ మనుషులు నిన్ను మెచ్చుకుంటారేమో, కానీ దేవుని నుంచి ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి నువ్వు దేవునికి భయపడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. గనక ఈ కోవకు చెందిన వారిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ కోవకి
పొందిన వాళ్ళు దేవుని మెప్పు కంటే కూడా అధికంగా మనుషుల మెప్పును కోరుతున్నారంటే ఆ